జరుగుతోంది. ఏపీలో వైరుపక్షాలుగా మారిన మిత్రపక్షాలు నేరుగా యుద్ధానికి దిగాయి. అసెంబ్లీ వేదికగా పట్టిసీమ కేంద్రంగా టీడీపీతో బీజేపీ తలపడింది. పట్టిసీమలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు బీజేపీ నాయకులు. మూడున్నరేళ్ల తర్వాత బీజేపీ నాయకులు చిలక పలుకులు పలుకుతున్నారంటూ మండిపడ్డారు మంత్రి దేవినేని ఉమ. బీజేపీ ఇద్దరు మంత్రుల మధ్య జరిగిన వాగ్యుద్ధం ఇప్పుడు చూద్దాం. పట్టిసీమ ఇస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్, బట్ అట్ ద సేమ్ టైం దీంట్లో అవకతవకలు జరిగినాయి. కోట్లాది రూపాయలు దీంట్లో తేడా జరిగిందని చెప్పి నేను చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. దీని మీద సిబిఐ ఎంక్వైరీ కానీ లేకపోతే సిట్టింగ్ జడ్జితో కానీ మీరు ఒక సమగ్ర దర్యాప్తు చేయడానికి మీరు అనుమతించి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి వర్యులు కూడా చేస్తే అధ్యక్ష కరెక్ట్గా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అగైన్ ఐఎమ్ డిమాండింగ్ ఎన్ ఎంక్వైరీ, ఎ ప్రోబ్ ఆన్ టు దిస్ పర్టికులర్ ఇష్యూ. వాట్ ఎవర్ ఈస్ రిపోర్టెడ్ ఇన్ ద క్యాట్ బై ఎ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ సిబిఐ ఎంక్వైరీ హ్యాస్ టు బి కండక్టెడ్ అధ్యక్ష. విష్ణుకుమార్ రాజు గారు, ఏదైతే 3.5 సంవత్సరాల తర్వాత ఇవాళ చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు అధ్యక్ష. ఎందుకు మాట్లాడలా మొదటి సంవత్సరం, ఎందుకు మాట్లాడలా రెండో సంవత్సరం, ఎందుకు మాట్లాడలా మూడో సంవత్సరం? ప్రాజెక్టు అవసరం, ప్రాజెక్టు నిర్మాణాన్ని శ్లాఘిస్తూనే ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని ఆరోపణ చేసినప్పుడు అక్కడ ఒక ఆధారాలు చూపించినప్పుడు ఇది కాదు ఇలా జరిగిందని చెప్పవలసిన బాధ్యత ఉందే తప్ప దీనికి వేరే లింక్ పేరుతో ఎవరో రాజేంద్రనాథ్ రెడ్డి తోటి ఈయన్ని కంపేర్ చేయటం లేకపోతే ఏదో ప్రజా దోవులు అంటే ప్రజాధనం దుర్వినియోగం అవలే కాకుండా కాపాడటానికి ప్రయత్నం చేస్తే ప్రజా దోవులు అవుతారా? అదేనా మీ భాష? భాషను మాత్రం సంస్కరించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనం చేస్తున్నాం. పట్టిసీమ నిర్మాణం జరిగినప్పుడు, శంకుస్థాపన జరిగినప్పుడు, ప్రారంభోత్సవం జరిగినప్పుడు ఆయన కేబినెట్ మంత్రి సభ్యుడు అధ్యక్ష. కేబినెట్లో ఎత్తొచ్చో. ఇవాళ మీరు బయటకు వచ్చే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ని ఇవాళ సభలో జరుగుతున్నారు. మే సంవత్సరం మరో సంవత్సరం ఎందుకు ఎత్తలా? మరో సంవత్సరం ఎందుకు మాట్లాడలా? రెండో సంవత్సరం ఎందుకు మాట్లాడలా? మూడో సంవత్సరం ఎందుకు మాట్లాడలా? ఇవాళ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి తెలుగుదేశం ప్రభుత్వం మీద బొరజల్లే కార్యక్రమం మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే చిలక పలుకులు ఒక పద్ధతి ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసి ప్రజలకి తీరినటువంటి అన్యాయం చేశారు అధ్యక్ష. ఒక పద్ధతి ప్రకారం జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ఈరోజు సభలో సంబంధం లేకుండా విషయం లేకుండా కేవలం పట్టిసీమ పోలవరం గురించి మాట్లాడి పోలవరం ప్రాజెక్ట్ ఆపాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని మీరు చదివారు, మొన్న పవన్ కళ్యాణ్ గారు చదివారు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చదివారు. ఇది మీరందరూ ఆడుతున్నటువంటి నాటకం, ఇందులో వాస్తవం లేదు. మీ అధికారులు వచ్చారు పోలవరానికి, నెలకు అధికారులు వస్తున్నారు. నిన్న లేదు మొన్న మీ గడ్కరీ గారు వచ్చారు. ఈ దేశంలో ఇటువంటి ప్రాజెక్ట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు బాగా కృషి చేస్తున్నారు, పద్ధతి ప్రకారం చేస్తున్నారు. నిన్నటి వరకు పొగిడి మీకు ఎప్పుడైతే పార్టీ నుంచి బయటకు వచ్చామో ఇటువంటి సౌకుబారులు మాట్లాడుతుంటే ఏమన్నారు అధ్యక్ష? అధ్యక్ష, రాజేంద్రనాథ్ రెడ్డికి నాకు ఏ విధమైన సంబంధం అధ్యక్ష? ఆయన స్క్రిప్ట్ నాకెందుకు? ఈ స్క్రిప్ట్ పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది. ఈ బుక్ మీరు పబ్లిక్ లో పెట్టిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. అంతేగాని అధ్యక్ష, ఇంకొక విషయం అధ్యక్ష, ఇప్పుడే మంత్రి అచ్చెన్నాయుడు గారు మీరు ఎక్కడో మీటింగ్ పెట్టండి, చూస్తారు మీకు ధైర్యం ఉందా? అది ఏం అవసరం లేదు అధ్యక్ష. మీరందరూ రిజైన్ చేయండి, మేము రిజైన్ చేద్దాం. యూఆర్ రెడీ ఫర్ ఇట్? మీకు ధైర్యం ఉంటే చేయండి, చేస్తాం మేము కూడా. అధ్యక్ష, నా ఉద్దేశము ప్రజల సొమ్ము ప్రజాధనము వేస్ట్ అవ్వకూడదు, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకూడదు అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ చాలా సార్లు రెగ్యులర్ గా కూడా ఏసీబీ రేడ్స్ జరుగుతున్నాయి. ఎంతో నిజాయితీగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు చేస్తారు?
ఏసీబీ రైడ్లు కూడా జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా. అవినీతి మాయం అయిపోయింది. శాండ్ మాఫియా, శాండ్ గురించి తెలీదా అధ్యక్ష? మన ఉద్దేశము మీకేమన్నా ధైర్యం ఉంటే ఒక్క లారీ డబ్బులు లేకుండా కొనండి, తెలుసా? ఆ నాలుగు సభల్లో చాలా స్పష్టంగా మా అధికారులు అబ్జర్వేషన్ సమాధానాలు చెప్పారు. ఆ అబ్జర్వేషన్స్ పట్టుకొచ్చిన గౌరవ సభ్యులు గారు ఏదో జరిగిపోయినట్టు, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, ఆహాహా ఏం స్క్రిప్ట్ చదువుతా ఉన్నాడు అధ్యక్ష మోడీ గారిది. ఒక్కరో మూడేళ్లలో చట్టాలం అయిపోయా అధ్యక్ష? నెలదెరక్కుండానే, అంటే నెలదెరక్కుండానే సిబిఐ ఎంక్వైరీ మా మీద, నెలదెరక్కుండానే సిట్టింగ్ జడ్జిలు మా మీద. అబ్జర్వేషన్ చూసి సిట్టింగ్ జడ్జి సిబిఐ వచ్చారంటే మీ మైండ్ లో ఏముందో మాకు అర్థం అవుతుంది. క్లియర్ కట్ గా ఒక ప్లాన్ ప్రకారం అధ్యక్ష, ఇది నేను వాస్తవంగా చెప్తున్నాను, ఇది ఒక ప్లాన్ ప్రకారం. బీజేపీ, బి అంటే భారతీయ జనతా పార్టీ, జె అంటే జగన్మోహన్ రెడ్డి, పి అంటే పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు కలిసి ఒకరి తర్వాత ఒకరు ప్లాన్ చేసుకొని ఈ రాష్ట్రం మీద, ఇప్పటికే రాష్ట్ర ప్రజలు ముర్రోమును ఏడుస్తున్నారు మీ మీద, చాలా అన్యాయం అయిపోయారు అని చెప్పి ఏడుస్తుంటే మీరు కొత్తగా ఏదో పోలవరం ప్రాజెక్టు కేంద్రం సహాయం చేయపోయినా, మేము ఏదైనా అడుక్కు తెచ్చైనా కడతామని మేము ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా అవ్వకుండా చేయాలని చేయడం చాలా భావ్యం కాదు.